ఎండలు మండిపోతున్నాయి. అడుగు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. వేసవి తాపానికి మనుషులే తట్టుకోలేకపోతుంటే ఇక మూగ ప్రాణుల సంగతి చెప్పేదేముంటుంది? అందుకే అరుదైన వన్యప్రాణులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ జూ పార్క్ సిబ్బంది. ఎండ వేడిమితో అల్లాడిపోకుండా వాటిని కూల్ చేస్తున్నారు. ఇది హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ జూ పార్క్. పలు అరుదైన వన్యప్రాణులు ఉన్నాయి ఇక్కడ. ప్రస్తుతం భానుడి భగభగలకు ఈ మూగ ప్రాణులు దిక్కుతోచక అల్లాడుతున్నాయి. ఎండవేడిమికి తట్టుకోలేకపోతున్నాయి. అందుకే వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు జూ సిబ్బంది. వాటర్తో ఇక్కడ అరుదైన ప్రాణులను తరచూ చల్లబరుస్తున్నారు. జూలోకి ఎంటర్ కాగానే భారీ పర్సనాలిటీతో ఆకట్టుకునే తాబేళ్లను ఇదిగో ఇలా కూల్ చేస్తున్నారు. వీటిపై పెద్ద గోనె సంచులు పరిచి గంట గంటకు వాటిని తడుపుతూ చల్లబరుస్తున్నారు. తాబేళ్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక పక్షులు, కోతులు, పులులు, ఇతర జంతువులకు ఉష్ణతాపం తెలియకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్పెషల్గా వీటి కోసం కూలర్లు ఏర్పాటు చేశారు. వాటి బ్యారక్స్ కు నలువైపులా వేర్లతో తయారు చేసిన ప్రత్యేక పట్టాలు, షెడ్లపైన తుంగచాపలను ఉంచి గంట గంటకు వాటిని నీటితో తడుపుతున్నారు. హిమాలయన్ బ్లాక్ బేర్ కి, అట్లాగే చింపాంజీ వీటికి కూలర్స్ పెట్టాము. కొన్ని బర్డ్స్కి, రెప్టైల్స్కి ఫాగర్స్ పెట్టాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్కి స్ప్రింక్లర్స్, మోస్ట్ ఆఫ్ ద ఎన్క్లోజర్స్ అన్నిట్లో కూడా స్ప్రింక్లర్స్ ఉంటాయి. కాన్స్టెంట్గా అవి వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాయి. అండ్ దెన్ డైరెక్ట్ సన్ హైట్ తగలకుండా కొన్ని దగ్గర 90% షేడ్ నెట్స్ పెట్టడం జరిగింది. స్ప్రింక్లర్లతో కంటిన్యూగా నీటిని స్ప్రే చేస్తున్నారు. తాగునీటికి ఏమాత్రం ఆటంకం లేకుండా పుష్కలంగా నీళ్లు అందుబాటులో ఉంచుతున్నారు. అంతేకాదు, గంటకోసారి ప్రత్యేకంగా జంతువుకు పైపులతో వాటర్ స్ప్రే చేస్తున్నారు. మనుషులు కనిపిస్తే గాండ్రిస్తూ పంజా విసిరే పులి నీళ్లు స్ప్రే చేస్తుంటే మాత్రం చంటి పిల్లలా మారిపోయి ఆ నీటి ధారతో ఒళ్ళు చల్లబరుచుకుంటోంది. తుంగకి పాని ఇస్తా, కచ్చికట్టకి పచ్చ చేస్తా. లోపల కూలర్ ఉంది, కూలర్లో వాటర్ ఉందా లేదా అది చూసి మళ్ళీ వాటర్ వేసి వాళ్ళకి కూలింగ్ ఇస్తూనే ఉంటున్నాం. ప్రతి వన్ అవర్ తర్వాత ఒక మనిషి పోయి మొత్తం చెక్ చేసి వస్తా. ఎక్కడ నీళ్ళు తక్కువ ఉంది తాగనీకి అది ఇస్తా, ఎక్కడ అది తుంగ సూగ్గా అక్కడ నీళ్ళు ఇస్తా. జగలో కచ్చికట్టి సూఖ జాతా వహాపీ పనీ దేతా. మార్చ్ 20 తర్వాత కంటిన్యూ చేస్తా. జూలై జూన్ 10 దాకా అవుతుంది. ఒక్క వాటర్ విషయంలోనే కాదు, డైట్ విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ యానిమల్స్కు గ్లూకాండి వాటర్, పుచ్చకాయలు, క్యారెట్ వంటి వాటిని ప్రత్యేకంగా అందిస్తున్నామంటున్నారు జూ డాక్టర్. ఎండ తీవ్రత నుంచి ఈ మూగ ప్రాణులను కాపాడేందుకు ఫిబ్రవరి చివరి వారం నుంచే ప్రత్యేక షెడ్యూల్ రూపొందిస్తున్నామని చెప్పారు. వీఆర్ గివింగ్ ది ఆర్గన్ మీట్ సచ్ యాజ్ లీవర్ ఇస్తున్నాం, మన హార్ట్, కిడ్నీస్ ఇలాంటి ఇస్తున్నాం. ఇంకోటి పాలు కూడా పెంచినాం, అది చికెన్ కూడా కొద్దిగా తగ్గించినాం. దాంతోపాటు మన ఫీడ్ సప్లిమెంట్స్, ఎలక్ట్రాల్ వాటర్ అయినా, లీ 52 అయినా, ప్లస్ లివోకేర్ అయినా, స్ట్రెస్ వెల్, థర్మోకేర్ ఇలాంటి ఫర్ అవాయిడింగ్ ద హీట్ స్ట్రెస్. వెన్ ఎవర్ ద హీట్ డెసిపేషన్ ది బికాస్ డజంట్ హ్యావ్ ద స్వెట్ గ్లాండ్స్, ద హీట్ స్ట్రెస్కి తట్టుకున్న వల్ల దీస్ ఆర్ ద ఫీడ్ సప్లిమెంట్స్ విచ్ ప్రొవైడ్ గుడ్ ప్రొటెక్షన్ టువర్డ్స్ ది హీట్ మేనేజ్మెంట్. దానివల్ల దీస్ ఆర్ ద చేంజెస్. దీస్ ఆర్ నాట్ బీన్ గివెన్ ఇన్ ది డైలీ న్యూట్రిషన్ బేసిస్. జంతువుల విషయంలోనూ జూ అంతా గ్రీనరీపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. నగరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ వేడి ఉండేలా గ్రీనరీ ఏర్పాటు చేశారు. గ్రీనరీ మీరు చూశారు,
స్ప్రింక్లర్స్ నడుస్తూనే ఉన్నాయి. గార్డెనింగ్ కానీ గ్రీనరీ కానీ చెట్లు కానీ చాలా చల్లదనం ఉంటుంది. 3-4 మంత్ నుంచి మేము ప్లాన్ చేసుకున్నామండి ఇది గ్రీనరీ డెవలప్ చేయడానికి. పర్టికులర్గా ఈ ప్లాన్ చేయడం కాబట్టి ఈసారి గ్రీనరీ ఎక్కువ ఉంది మా దగ్గర. పచ్చని గడ్డితో పచ్చిక బయళ్లను ఏర్పాటు చేశారు. ఆ పచ్చిక బయళ్లలో సందర్శకులు సేద తీరుతున్నారు. ఈ గార్డెన్లో ఏర్పాటు చేసిన స్ప్రింక్లర్ల క్రింద తడుస్తూ మురిసిపోతున్నారు చిన్నారులు. మండుతున్న ఎండలతో వడదెబ్బ బారిన పడి పెద్ద సంఖ్యలో జనాలు చనిపోతున్నారు. జనాలే కాదు జంతువులు పక్షులు కూడా అల్లాడిపోతున్నాయి. అయితే వడదెబ్బను తట్టుకునేలాగా ప్రత్యేక ఎయిర్ కూలర్లు, టైం టు టైం వాటర్ స్ప్రే, అదేవిధంగా స్పెషల్ డైట్ మెనూ ఇవ్వడంతో హైదరాబాద్ జూలోని జంతువులు రాజభోగాలు అనుభవిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ఎం శ్రీనివాస్తో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.